చెప్పండి అండ్ ఆ తర్వాత ఈ వీడియోకి నేను ఫైవ్ థౌజండ్ లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేయండి మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చకపోయినట్టయితే వీడియో చివరిలో లైక్ తీసేయండి అండ్ ఇప్పటివరకు ఇటువంటి కాన్సెప్ట్ మీరు ఎక్కడా కూడా విని ఉండరీ నేను అనుకుంటున్నాను సో డెఫినెట్ గా ఫైవ్ థౌజండ్ లైక్స్ కొట్టేసేయండి లెట్స్ గేడ్ ఇన్ టూ వీడియో గైస్ భూమి ప్రస్తుతం మనం అందరం కూడా నివసిస్తున్న గ్రహం మన సోలార్ సిస్టమ్ మొత్తంలోకెల్లా మనుషులు నివసించడానికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్న ఏకైక గ్రహం మిగతా గ్రహాల్లో ఎక్కడా కూడా మనం నివసించడానికి పూర్తి స్థాయిలో కావాల్సిన ఫెసిలిటీస్ లేవు మార్స్ మీద కొన్ని ఉన్నాయి సో అందుకని మార్స్ మీద కొన్ని పరిశోధనలు అయితే చేస్తున్నారు దాని మీద నివసించడానికి కానీ భూమి మీద ఇప్పటికే పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది సో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఈ భూమి అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉందని ఎంతో మంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు అలాగే మన సోలార్ సిస్టమ్ కారణంగా కూడా స్పేస్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువ కాబోతున్నాయి అనే విషయం కూడా రీసెంట్ కాలంలో మనకైతే తెలుస్తూ వస్తుంది ఎన్నో ఆస్ట్రాయిడ్స్ భూమికి దగ్గరగా వస్తున్నాయి భూమిని దాటుకుంటూ వెళుతున్నాయి వీటి కారణంగా భవిష్యత్తులో ఏదో ఒక ప్రమాదం అనేది ఖచ్చితంగా ఎదురవ్వచ్చు అలాగే సూర్యుడి నుంచి కూడా సోలార్ ఫ్లేయర్స్ అనేవి వస్తున్నాయి వీటి కారణంగా కూడా ఏదో ఒక రోజు భూమి నాశనం అయిపోయే అవకాశం అయితే ఉంది సో ఈ లోపే ఏదైనా ఒక హ్యాబిటబుల్ ప్లానెట్ అయితే చేరుకోవాలని చాలామంది శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు సో అందులో భాగంగానే మన గ్యాలక్సీని ైజ్ చేయడం కోసం మనకి దగ్గరగా ఉన్న మరొక స్టార్ సిస్టమ్ అయితే చేరుకోవాలని ట్రై చేస్తున్నారు ఆ మరొక స్టార్ సిస్టమ్ పేరే ప్రాక్సిమా సెంటారీ ఈ ప్రాక్సిమా సెంటారీలో చాలా వరకు హ్యాబిటబుల్ ఎక్సో ప్లానెట్స్ అయితే ఉన్నాయి అండ్ అవన్నీ కూడా భూమి లాంటి క్వాలిటీస్ని కలిగి ఉన్నాయి సో డెఫినెట్గా ఈ స్టార్ సిస్టమ్ని గనక మనం చేరుకోగలిగినట్టయితే మనం భూమి లాంటి ఎన్నో గ్రహాలను చేరుకొని మనం అక్కడ కూడా మన జీవనాన్ని కొనసాగించవచ్చు అనేది అయితే శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం అయితే ఈ ప్రాక్సిమా సెంటారీ అనేది మన భూమికి నాలుగు పాయింట్ రెండు డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉంది ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీని ఉపయోగించినా కూడా నాలుగు పాయింట్ రెండు లైటేస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి స్పేస్లో అంటే మనకు సుమారుగా ఆరు వేల మూడు వందల సంవత్సరాల సమయం అయితే పడుతుంది అంత లాంగ్ ట్రిప్ని మనుషులు చేయాలంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి అండ్ మరొకటి ఏంటంటే మనుషులు ఎవరు కూడా ఈ క్రమంలో అంతకాలం పాటు బ్రతికి ఉండలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చనిపోవడం జరుగుతుంది అండ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్లో భాగంగా స్పేస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి భూమిని చూడలేరు అలాగే మరొక గ్రహాన్ని కూడా చూడలేరు అలాగా స్పేస్లోనే చనిపోవాల్సి ఉంటుంది అయితే ఈ ప్రాజెక్ట్ని మనం కొనసాగించాలి అంటే మనుషుల్ని స్పేస్లోనే రీప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అంటే స్పేస్లోనే వాళ్ళతో కాపురం చేయించాల్సి ఉంటుంది స్పేస్లోనే వాళ్ళతో పిల్లల్ని కనిపించాల్సి ఉంటుంది స్పేస్లోనే ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసి వాళ్ళు మళ్ళీ కాపురం చేసుకొని వాళ్ళు మళ్ళీ పిల్లల్ని కని అలాగే ఈ ప్రాసెస్ అనేది అలా కొనసాగుతూ ఉండేలా చేయాల్సి ఉంటుంది సో ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ థియరీ ఇది ఒకసారి దీని గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమార్ట్ అకౌంట్ అనేది అవసరం డిమాట్ అకౌంట్ని ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ అని ఒక లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ కోసం యూనివర్సిటీ ఆఫ్ స్టార్స్బర్గ్ నుంచి ఫెడరిక్ మ్యారిన్ అనే ఒక వ్యక్తి అలాగే రీసెర్చ్ కంపెనీ అయిన క్యాష్ ఫర్ డే నుంచి క్యామిల్ఏ బెలూఫీ అనే వ్యక్తి ఈ ప్రాజెక్టు మీదే పనిచేయడం జరిగింది వాళ్ళిద్దరూ కూడా ఒక కొత్త థియరీని అయితే తీసుకురావడం జరిగింది అదేంటి అంటే సర్వైవల్ కాన్సెప్ట్ అలాగే బ్రీడింగ్ రూల్స్ ఈ రెండింటినీ కూడా మనం కరెక్ట్ గా గెస్ చేయగలిగినట్టయితే కరెక్ట్ గా చెక్ చేసుకోగలిగినట్టయితే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేయొచ్చు అని చెబుతున్నారు అసలు ఇంత డిఫరెంట్ గా ఆలోచించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శాస్త్రవేత్తలైనా ఇంజనీర్స్ అయినా స్టార్స్ ను రీచ్ అవ్వడానికి వేరు వేరు మార్గాలను అయితే ఇప్పటికీ కూడా కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ కుదరట్లేదు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ స్టార్స్ అనేవి మన భూమికి ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి అనేది మెయిన్ ప్రాబ్లం అవుతుంది అవి మన భూమికి చాలా డిస్టెన్స్ లో ఉన్నాయి అండ్ మన దగ్గర ఉన్న హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ టెక్నాలజీ అనేది అంత వేగంగా వెళ్ళలేకపోతుంది అపోలో లెవెన్ గంటకి నలభై వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది ఒకవేళ అదే వేగంతో మనం ఇప్పటికీ కూడా ప్రాక్సిమా సెంటారీ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినట్టయితే మనకి సుమారుగా లక్ష సంవత్సరాలు పడుతుంది ఇంకా అంతకంటే ఎక్కువే పడుతుంది కాకపోతే ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ టెక్నాలజీ అనేది మెల్లిమెల్లిగా పెరుగుతూ వచ్చింది స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క వేగం కూడా చాలా వరకు పెరిగింది ప్రస్తుతం పార్కర్ సోలార్ ప్రోబ్ అనేది అత్యంత వేగంగా గంటకి ఏడు లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించబోతుంది అంటే కాంతి వేగంలో జీరో పాయింట్ జీరో సిక్స్ సెవెన్ పర్సెంట్ సో మారిన్ మరియు బెలూఫ్ వీళ్ళిద్దరూ కూడా ఈ ప్రస్తుత స్పీడ్ని అంచనాకైనా తీసుకోవడం జరిగింది అంటే పార్కర్ సోలార్ ప్రోబ్ యొక్క స్పీడ్ని అంచనాగా తీసుకోవడం జరిగింది ఆ వేగంతో ప్రయాణిస్తేనే ఇంటర్స్టెల్లార్ జర్నీలో సుమారుగా ఆరు వేల మూడు వందల సంవత్సరాల సమయం పడుతుంది ప్రాక్సిమా సెంటారిబిని చేరుకోవడానికి ప్రస్తుతానికి మన దగ్గర మించి వేగంగా వెళ్లే టెక్నాలజీ లేదు కాబట్టి మనం క్రూని సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అన్న పాయింట్లో ఉన్నారు అంటే ఇది ఒక మల్టీ జనరేషనల్ స్పేస్ జర్నీ అంటే కొన్ని జనరేషన్స్ అనేవి దాటుకుంటూ 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 అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది సో వాళ్ళు ఇనీషియల్గా మెన్ మరియు ఉమెన్ ని క్రూలోకి తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఆ సంఖ్యని కూడా గా చెక్ చేసుకోవాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క ఏజ్ని వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీని ఇన్ఫెర్టిలిటీ రేట్స్ని అండ్ ఆ షిప్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీని వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని కొన్ని రూల్స్ని డిసైడ్ చేసుకొని దాని ప్రకారంగానే ఆ క్రూ మెంబర్స్ని ఆ స్పేస్ షిప్లో ప్రాక్సిమా సెంటారీ బీకి తీసుకొని వెళ్ళాలన్నది అయితే వాళ్ళ ప్రయత్నం అండ్ ఇంకొకటి ఏంటంటే పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా బంధువులు కాకుండా ఉండడానికి అయితే వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే ఈ పారామీటర్స్ అన్నిటికీ కూడా ఒక ఆల్గర్దం పెట్టడం జరిగింది ఆ అల్గర్దం పేరు హెరిటేజ్ ఈ మల్టీ జనరేషనల్ మిషన్ అనేది కంప్లీట్ గా ఆ హెరిటేజ్ ని బట్టే డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ ఈ ఆల్గర్దం కొన్ని సెలెక్టెడ్ క్వాంటిటీస్ ని క్రూ మెంబర్స్ కి డెడికేట్ చేస్తుంది అండ్ ఆ క్రూ మెంబర్స్ మార్గ మధ్యలో అంటే మిషన్ నడుస్తున్న టైంలో ఏ ఏ టైముల్లో లో చనిపోయే అవకాశం ఉంది నేచురల్ డెత్స్ కావచ్చు యాక్సిడెంటల్ డెత్స్ కావచ్చు వీటన్నిటి కారణంగా కూడా మరణాల సంఖ్య అనేది పెరిగినట్టయితే క్రూ మెంబర్స్ అక్కడికి వెళ్లే లోపే చనిపోయినట్టయితే ఎలా వీటన్నింటినీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ మగ రెండు జాతుల నుంచి కూడా కొంతమంది క్రూ మెంబర్స్ని సమానంగా తీసుకుంటారు అండ్ వాళ్ళందరినీ కూడా యుక్త వయసులో ఉన్న వాళ్ళని తీసుకుంటారు వాళ్ళందరికీ కూడా పెళ్లిలు చేస్తారు ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రయాణం మొదలవుతుంది అండ్ వాళ్ళని సెలెక్ట్ చేయడం కావచ్చు వాళ్ళకి పెళ్లిళ్ళిళ్ళు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఇన్ఫర్టిలిటీ రేట్స్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంబ్రీడింగ్ లిమిటేషన్స్ వీటన్నిటి బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ సార్లు వచ్చే అవకాశం లేకపోయినట్టయితే ఆళ్ళ మళ్ళీ మారుస్తుంది మళ్ళీ కొత్త క్రూ మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది అలాగ పూర్తిగా ఫైనలైజ్ అయిన వాళ్ళు స్పేస్ షిప్ లోకి వెళ్లిన తర్వాత కంటిన్యూస్ గా పిల్లలకి అంటూ ఉండాలి అండ్ ఒకరి పిల్లలకి ఒకరినిచ్చి పెళ్లి చేస్తూ ఉండాలి అండ్ వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేలా చేస్తూ ఉండాలి ఇలాగా ఈ ప్రాసెస్ అనేది ఆరు వేల మూడు వందల సంవత్సరాల వరకు కూడా కొనసాగుతూ ఉండాలి అండ్ మధ్యలో కొన్ని కెటాస్ట్రోఫీస్ జరిగే అవకాశం కూడా ఉంది ప్రతి మిషన్ కి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అంటే ప్లేగ్ కావచ్చు కొల్యూషన్ కావచ్చు లేదంటే ఏదైనా ఒక యాక్సిడెంట్ కావచ్చు లేదంటే జనరల్ గా వాళ్ళ మధ్య ఏదైనా గొడవ జరగచ్చు వీటన్నిటి కారణంగా కూడా ఏదైనా పెద్ద ప్రాబ్లం ఎదురైనట్టు అయితే దానివల్ల కొంతమంది చనిపోయినట్టయితే ఎలాగా అనేది కూడా వాళ్ళు ముందుగానే ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగా సిద్ధంగా ఉంటారు అయితే బంధువులు ఉండకూడదని వాళ్ళు ఎందుకు చెబుతున్నారంటే ఒకవేళ ఎవరైనా కవలలు గనక ఆ స్పేస్ క్రాఫ్ట్ లోకి ఎక్కినట్టయితే వాళ్ళకి సేమ్ బ్రీడ్ అంటే మగపిల్లలే పుట్టే అవకాశం అనేది వంద శాతం ఉందంట ఒకవేళ అలా కాకుండా బ్రదర్ ఆర్ సిస్టర్ లేదా ఫాదర్ ఆర్ డాటర్ లేదంటే మదర్ ఆర్ సన్ గనక అక్కడికి వెళ్ళి అక్కడ వేరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ యొక్క కాపురాన్ని కొనసాగించినా కూడా సేమ్ టైప్ ఆఫ్ బ్రీడ్ అంటే మేల్ మేల్ లేదంటే ఫిమేల్ ఫిమేల్ ఇలా పుట్టే అవకాశాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అంకుల్ నీస్ ఆంట్ నెప్యూ అయితే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి ఫస్ట్ కజిన్స్ అయితే సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అందరికీ మగ పిల్లలే పుట్టకూడదు అందరికీ ఆడపిల్లలే పుట్టకూడదు అలా పుట్టినట్టయితే మళ్ళీ వాళ్ళకి ఒకరినొకరినిచ్చి పెళ్లి చేసి వాళ్ళ ద్వారా మళ్ళీ కొత్త సంతానాన్ని పుట్టేలా చేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి బంధువులు కాని వాళ్ళని తీసుకువెళ్లాలని అయితే ట్రై చేస్తూ ఉన్నారు మొదట ఈ హెరిటేజ్ ఆలగ్రిదం ప్లాన్ చేసింది అయితే పద్నాలుగు బ్రీడింగ్ పేర్స్ అంటే ఇరవై ఎనిమిది మంది పద్నాలుగు మంది మగవాళ్ళు పద్నాలుగు మంది ఆడవాళ్ళు కానీ వీళ్ళలో ఒక్కరు కూడా ఆ ప్రాక్సిమా సెంటర్ నుంచి చేరుకునే అవకాశం లేదంట వీళ్ళందరూ కూడా ముందే చనిపోయే అవకాశం ఉందంట ఎందుకంటే జనరిక్ డైవర్సిటీ అనేది ఖచ్చితంగా వీళ్ళలో ప్రాబ్లమ్స్ అని క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు సో డెఫినెట్ గా వాళ్ళు సరిపోరని చెప్పారు ఆ తర్వాత అది ఇరవై ఐదు పేర్స్ కు వెళ్ళింది అంటే ఇరవై ఐదు మంది మగవాళ్ళు ఇరవై ఐదు మంది ఆడవాళ్ళు కూడా ఉండాల్సి ఉంటుందని చెప్పారు అండ్ వేళ్లలో కూడా యాభై శాతం మంది చనిపోయే అవకాశం ఉందంట ఆ డెస్టినేషన్కి వెళ్ళడానికి ముందే మిగతా యాభై శాతం మంది బ్రతుకుతారు బట్ వాళ్ళు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు అంటే క్యాటాస్ట్రాఫిక్ ఈవెంట్స్ గురించి ఇందాక మాట్లాడుకోవడం జరిగింది కదా అలాంటివి అయితే తర్వాత చేసిన స్టడీస్ లో తెలిసింది ఏంటంటే తొంభై ఎనిమిది మంది సెట్లర్స్ అంటే నలభై తొమ్మిది బ్రీడింగ్ పేర్స్ అంటే నలభై తొమ్మిది మంది మగవాళ్ళు నలభై తొమ్మిది మంది ఆడవాళ్ళు గనక ఉన్నట్టయితే డెఫినెట్ గా వాళ్ళలో చాలా మందిని మనం ఆరు వేల మూడు వందల సంవత్సరాల మల్టీ జనరేషనల్ స్పేస్ జర్నీని చేయించి ప్రాక్సిమా సెంటారీ బీ మీద ల్యాండ్ చేయొచ్చని మ్యారిన్ మరియు బెలూఫీ కూడా తెలియజేస్తూ వచ్చారు అండ్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంటుంది దానికి కూడా కావాల్సిన అన్ని తీసుకోవాలని తెలియజేశారు అదేంటంటే ఫెర్టిలిటీ రేట్ అనేది డీప్ స్పేస్లో డిఫరెంట్గా ఉంటుంది అండ్ మరొకటి ఏంటంటే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంతో ఉండాలా అనేది కూడా స్పేస్ని భూమిని బట్టి డిపెండ్ అవుతుంది స్పేస్లో గ్రావిటీ అనేది అసలు ఏమాత్రం ఉండదు కాబట్టి ఉన్నా కూడా చాలా తక్కువ ఉంటుంది వీళ్ళ స్పేస్ క్రాఫ్ట్లో ఆర్టిఫిషియల్ గ్రావిటీని క్రియేట్ చేసినా కూడా ఆ సిచ్యువేషన్స్లో హెల్దీగా బ్రతకడం అనేది చాలా కష్టం చిన్నపిల్లలకి మరొకటి ఏంటంటే స్పేస్లో రేడియేషన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి సో దాని కారణంగా మ్యూటేషన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది సో పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా కాకుండా వేరు వేరు రకాల అనారోగ్యాలతో పుట్టే అవకాశాలు కూడా లేకపోలేదు ఆ తర్వాత స్పేస్లో ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు యాక్సిడెంట్ జరగచ్చు లేదంటే ఏవైనా వైరస్ లాంటివి సోకి దాని కారణంగా వ్యాధులు కూడా రావచ్చు లేదంటే సోషల్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ మధ్య వాళ్ళకి గొడవలు వచ్చి దాని కారణంగా కూడా ఒకరినొకరు చంపుకుని చనిపోవచ్చు ఎందుకంటే ఆరు వేల మూడు వందల సంవత్సరాలంటే ఈ గ్యాప్ వాళ్ళు ఎంతో కాలం పాటు కలిసి ఉండాల్సి ఉంటుంది ఆ టైంలో ఎన్ని గొడవలైనా జరగచ్చు సో వీటన్నింటినీ కూడా పరిశీలిస్తూ మినిమం తొంభై ఎనిమిది మందిని ప్రాక్సిమా సెంటర్ వీ మీద ల్యాండ్ చేయాలంటే మొదట తొంభై ఎనిమిది మంది ఉండాలి వాళ్ళు కూడా నలభై తొమ్మిది మంది మగవాళ్ళు నలభై తొమ్మిది మంది ఆడవాళ్ళు అయి ఉండాలి అండ్ వాళ్ళకు కూడా ఇమీడియట్ గా పిల్లలు పుట్టేసేటట్టు ఉండాలి అండ్ వాళ్ళకు కూడా మగపిల్లలు ఆడపిల్లలు సమానంగా పుట్టే వాళ్ళు అయి ఉండాలి అండ్ వాళ్ళు కూడా ఆరోగ్యంగా పుట్టేటట్టు చూసుకోవాలి అండ్ వాళ్ళు ఆరోగ్యంగా పుట్టి పెరిగిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కూడా కొనసాగించాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అవుతుందని అయితే మ్యారిన్ మరియు బెలూఫీ చెప్పారు కాకపోతే కొంచెం కష్టపడినట్టయితే ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళొచ్చని అయితే తెలియజేశారు కానీ శాస్త్రవేత్తలు చాలామంది చెప్పేది ఏంటి అంటే ఆరు వేల మూడు వందల సంవత్సరాల పాటు వాళ్ళని తీసుకువెళ్ళడానికి మనం మల్టీ జనరేషనల్ స్పేస్ ప్రోగ్రామ్ అనే పేరు పెట్టడం జరిగింది సరే కానీ ఆరు వేల మూడు వందల సంవత్సరాల పాటు ఆగకుండా ప్రయాణించేలాగా ఒక స్పేస్ క్రాఫ్ట్ని కూడా మనం రూపొందించాలి కదా ఆ స్పేస్ క్రాఫ్ట్కి కావాల్సిన ఫ్యూయల్ మొత్తాన్ని కూడా మనం అందించాలి కదా మార్గ మధ్యలో ఎక్కడ రీఫ్యూలింగ్ చేసుకునే ఆప్షన్లు కూడా ఉండవు మనకి ఇదేమి కారో బస్సో కాదు కదా అలాగే తొంభై ఎనిమిది మందిని స్పేస్లోకి పంపాలంటే ఎంత పెద్ద స్పేస్ క్రాఫ్ట్ కావాల్సి ఉంటుంది అండ్ దాన్ని మనం స్పేస్లోకి పంపాలంటే ఎంత ఎగ్జాస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా చెప్పినంత ఈజీ అయితే కాదు ఈ ప్రాజెక్టు చాలా కష్టమైనది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని కూడా చాలామంది దీన్ని కొట్టిపడేస్తున్నారు బట్ వాళ్ళిద్దరూ మాత్రం ఎలాగైనా సరే దీనికి ఒక ఆల్టర్నేటివ్ ప్రాజెక్ట్ అయినా సరే తీసుకురావాలని అయితే ట్రై చేస్తున్నారు చూడాలి మరి వాళ్ళ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయనేది కానీ ఖచ్చితంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు నమ్మేది ఏంటి అంటే ఏదో ఒక రోజు భూమి ఖచ్చితంగా నాశనం అవుతుంది ఆ రోజు మనం వేరే గ్రహాన్ని చూసుకోకపోయినట్టయితే ఇక్కడే భూమితో పాటే అందరం కూడా చనిపోవాల్సి ఉంటుంది మానవ జాతి మొత్తం అంతరించిపోయే అవకాశం ఉంటుందని అయితే తెలియజేస్తున్నారు చూడాలి మరి ఆ సంఘటన ఎలా జరుగుతుందో ఎప్పుడు జరుగుతుందో అసలు జరుగుతుందో లేదో మనమందరం ఉండగా జరుగుతుందో లేదంటే మన తర్వాత జనరేషన్స్ టైంలో జరుగుతుందో చూడాలి మరి ఓకే గాయస్ ఈ ప్రాజెక్ట్ నిజంగా జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకర్ క్లిక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ ఒక కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని మేము క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా ఒక డిమాట్ అకౌంట్ అనేది అవసరం డిమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ గా మారింది ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి కానీ ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు సో ఒకళ్ళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ అని యొక్క లింక్ అయితే ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి